అచ్చిబాబూ ఇంక నిన్ను ఎత్తడానికి నాకు ఓపిక లేదు, ఈయన తిందామంటే డబ్బులు కూడా లేవు. రూపాయి ఉందే, ఏమొస్తుంది దీనికి? బిర్యానీతో స్టార్ట్ అయ్యాం, బన్న దగ్గర డ్రాప్ అయ్యాం. పక్కనకు వచ్చోలేదు, బిల్ పే చేద్దామన్న ఫండ్స్ లేవు ఇక్కడ. ఓరి నీ సొమ్ము ఒకటదే సోకు ఒకటదే, ఆఖరికి నాకు మిగిలిన లంచ్ అదేరా, దాన్ని నువ్వు కబ్జా చేస్తావా? నిన్నే నా బండ్లో హక్కు తినేస్తావా? నువ్వు నా వైపు ఎందుకు చూసావు? చూడాలనిపించింది చూశాను. నాకు నీ బండ తినాలనిపించింది తింటున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? మర్యాదగా నాకు ఇంకో బండ కొని కొనివ్వకపోతే నాలో ఇంకో యాంగిల్ చూస్తావు. చూడటానికి నేను కమెడియన్ లా కనిపిస్తున్నా, కోపం వస్తే నేను చాలా పెద్ద యాక్షన్ హీరోని. అరిచే కుక్క కరవదు. అద్ది ఇప్పటికైనా ఫ్యాక్ట్ తెలుసుకున్నావు, మర్యాదగా నా బన్నకు బన్ను రీప్లేస్ చేయి. చెయ్యకపోతే ఈ బైక్ ఇవ్వను రా, ఉంచుకోరా. అయ్యి బాబోయ్, ఈడేంటి రూపాయి బన్న కోసం 50 రూపాయలు బైక్ వదిలి వెళ్ళిపోతున్నాడు? ఈడు బాగా సౌండ్ అనుకుంటా. సౌండ్ లేదు, రీ సౌండ్ లేదు. ఇంతకీ మీరే రండే. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా? హ్యాండిల్ విత్ కేర్. ఎరా దొంగ నా కొడక, షేవింగ్ చేయించుకుందామని బార్బర్ షాప్ ముందు బైక్ అత్తే దొబ్బుకొచ్చేతావా? అయ్ బాబాయ్, నేనా? ఈ బండి నాది కదండి. నీది కాంది, నువ్వు ఎత్తుకొస్తే దొంగతనం అంటే మీ అమ్మ మీద ఒట్టు. దీన్ని నేను ఎత్తుడాలదండి, ఆడెత్తుకొచ్చాడు. ఎరా బైక్ దొంగతనం చేసిందే కాకుండా ఆ జెంట్లమెన్ ను పట్టుకుని దొంగ అంటావా? ఆడు జెంట్లమెన్ ఏంటి, భారతీయుడేం కాదా? ఉమ్మంట్రా. ఎలా ఉంది అతనికి? పర్వాలేదు, ప్రాణాపాయం తప్పింది. పోలేండి, స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. అలాగే. క్యాసెట్ ఇక్కడ ఉంది ఏమిటి? అచ్చిబాబు తీసుకెళ్ళి ఇవ్వలేదా? నువ్వు అసలు మనిషివైనా? మానవత్వం లేకపోతే పోయింది. వాళ్ళు మనకి చేసిన దానికి కృతజ్ఞత కూడా చూపించలేకపోతున్నావు. మాట్లాడు, ఇది తీసుకెళ్ళిస్తే ఎవరైనా చూస్తారేమో అని భయం. ఓ బిడ్డ తల్లి కోసం ఎంతగా అలాట పడుతున్నాడు అర్థం చేసుకోవే. పాపం పిచ్చివాడు అక్కడ దీనికోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడు. తను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమిటి మూలుగుతున్నాడు? అయ్యో ఈ దెబ్బలేమిటి? ఒళ్ళు కూడా కాలుతుంది. డాక్టర్ తీసుకొస్తాను. అక్కర్లేదు, పిలిపించాను. ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చి వెళ్లారు. అసలు ఏమైంది? మీరు చెప్పినట్టే క్యాసెట్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. ఏంటి బిడ్డ అత్యాచారమా? అది అనాచారం, సాంఘిక దురాచారం. నీవు ఈ సిస్టర్ వెనకాల పడకూడదు బిడ్డ. ఆవిడ మీ సిస్టరా బిడ్డ? అందరికీ సిస్టరే బిడ్డ. ఆటో ఎక్కుద్దామో అని అడుగుదామని వచ్చాను. ఆమె ఆటో ఎక్కదు బిడ్డ, బస్సు ఎక్కుంది బిడ్డ. నువ్వు నమస్తే అండి. నమస్కారం, ఎవరు మీరు? నా పేరు గాయత్రి. ఎవరినైనా చేర్పించడానికి వచ్చారా? లేదండి. మీరు చేరడానికి వచ్చారా? కాదండి, అచ్చిబాబుని కలవడానికి వచ్చాను. అలాగా, అతడు మీకు ఏమవుతాడు? బాగా కావాల్సిన మనిషి. మాకు మాత్రం అసలు అక్కర్లేని మనిషి. అదేంటి, ఏదైనా గొడవ చేశాడా? గొడవ? చిన్న బీభత్సం చేశాడంతే. అయ్యో, అలా చేసే మనిషి కాదే. అవును, అతను మనిషే కాదు. ఏం జరిగింది? పొద్దుటించి అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఒకటే గోళ. ఫోన్లే కదా అని మా అమ్మ మార్గరెట్ని తీసుకెళ్లి ముందుంచి ఇదిగో అమ్మ అన్నాను. చీ, ఇది మా అమ్మ ఏంటి అని ఇదిగో ఈ మెట్ట మీద నుంచి తోసేశాడు. 16 మెట్లు, 66 ఏళ్లు, 32 పళ్ళు రాలిపోయాయి, కాలు చెయ్యి ఫ్రాక్చర్. సారీ అండి. ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు మనుషులా పశువులా? ఒక అమ్మాయి కొట్టి పట్టుకొని ఇంత దారుణంగా కొడతారా? మీకు కావలసిన మనిషిని కొట్టినతో మీరంత ఇదిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇతను మా మార్గరెట్ మమ్మీని పళ్ళు రాలగొట్టి కాలు చెయ్యి విరిచను, దానికి మేమెంత ఫీల్ అవ్వాలను? మా మమ్మీ ఎంత ఫీల్ అవ్వాలను చెప్పుడి. మీకు మీ ట్రీట్మెంట్ కి ఓ నమస్కారం, పది వెళ్దాం. నిజం తెలియక క్యాసెట్ చూసిన వెంటనే తిట్టాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏమండి, కష్టమో నష్టమో ఇక నుంచి అచ్చిబాబుని మనతోనే ఉంచేసుకుందాం. తప్పకుండా, థ్యాంక్ యూ. అవసరమా? చూస్తే దున్నపోతులో ఉన్నావు, పోతే మా ఏజెన్సీకి సరిపోతావు. ఇలా అడుక్కోపోతే ఈ టేక్ సెట్ లో గంధం సెట్ లో స్మగ్లింగ్ చేసుకుని నీ ఇదిగా బతకొచ్చుగా. అయ్యో, స్మగ్లర్ దగ్గరకు వచ్చేసావు అన్నమాట. ఓరే, నీ కారు దిద్దిన కాపురమా? కళ్ళు డిక్కీలు పెట్టుకుని కారు తోలుతున్నావా?
ప్రతి గొట్టంగాడి లోన్లు తీసుకుని కార్లు కొనేటి రోడ్డు ఎక్కేస్తాం. అయ్య బాబాయ్, కారా పెడేంటి? మన మాటలుగానే వినిపించేసినాయా? రివర్స్ వస్తున్నాడేంటి? దిగి నాలుగు పీకుతాడా? దగ్గవుతూ ఊరుకుంటామేంటి? ఆ డోర్ తీసులో పారిపోవా. అయ్య బాబాయ్, అమ్మో ఏ శివమణ్యం, శివాజీ నువ్వేంటి ఇక్కడ? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. ఆహా, గాయత్రి ఎలా ఉంది? నాకంతా తెలుసు. అమ్మగారు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం నేను చూశాను. ఓ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అచ్చిబాబును ఎత్తుకుంటా. అచ్చిబాబు గురించా? తను నా దగ్గర ఉన్నాడు. నిజమా? అవును. ఎంత సుభాష్ చెప్పు. ఏడు కొండల వాడా వెంకటరమణ, అన్నవరం సత్యనారాయణ స్వామి, మీ ఇద్దరు కొండలకి నడిచి వచ్చి జాయింట్ గా నా తల నిలబడి చేసుకుంటాను. ఇద్దరు దగ్గరే ఒకేసారి గుండెలా కొట్టిస్తావు. అవును కదా. అచ్చిబాబు దొరికేసాను, నిమోషంలో ముక్కేశాను. అయినా పర్లేదు, నా తప్పు లేకుండా ఈ సైడ్ ఈయనకి, ఈ సైడ్ ఈయనకి, ఇద్దరికి సరిగ్గా సంగం ఇచ్చేస్తాను. శివాజీ, శివాజీ దా, నాకు అర్జెంట్ గా అచ్చిబాబు చూపించవా. ఎవరొచ్చారో చూడు. సుబ్రహ్మణ్యం, నువ్వా? బాగున్నారమ్మా. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బిలో యావరేజ్ అమ్మా. ఏడి, నా బంగారు కొండ ఎక్కడ? అడుగు. అచ్చిబాబు సుబు, అచ్చిబాబు నేను సుబ్రహ్మణ్యాన్ని. నేనే నేను వైఎస్ చంద్రబాబు నాయుడు అడగట్లేదు, గుర్తుపట్టాను. కానీ నీతో మాట్లాడను. హాయ్ బాబాయ్. అంత మాట అనేసి ఏమిటి? నన్ను వదిలేసి ఎంత పారిపోయావు? నేను ఎక్కడ వదిలేసానండి బాబు? మీ అనగా ఎంత సేపు కట్టాను తెలుసా? అదే ఏ పరుగు పందాలో అయితే ఇదిగో ఇంత పెద్ద కప్పు వచ్చింది నాకు. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వు నాకు కనపడలేదు బాబు. నువ్వు ఎటో పారిపోయావు, నేను ఎటో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా వెళ్ళను, తప్పు అయిపోయింది. పారిపోవడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది? దొరికితే చంపేస్తారని నేనే పారిపోమన్నానమ్మా. తన్నెవరు చంపాలనుకున్నారు? అసలు రాజశ్రమ గారు ఎలా చనిపోయారు? ఎంత పని చేసావు చెల్లమ్మా, మమ్మల్ని అనాథం చేసి ఎలా ఎళ్ళబుద్ధేసింది అక్క? నీకన్నా పదేళ్ళు ముందు పెట్టి అన్నయ్య పోలేదు, నీకేం తోందరొచ్చింది అక్క? చేతుల మీదుగా దీన్ని పెళ్లి జరిపిస్తామని ఎంతో ఆశపడ్డాను వదిను. పెళ్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు చెల్లెమ్మా. పది అడిగితే 100 ఇచ్చావు, 100 అడిగితే 1000 ఇచ్చావు, చివరికి ఇలా చెయ్యిచ్చావు. ఎలా జరిగిందండి ఈ దారుణం? కనపట్లా ఊరు వేసుకు తెచ్చిపోయింది అయ్యా. అమ్మగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. కొడుకును వదిలేసి కాళ్ళు కొడత లేకపోతే ఏ అత్త తట్టుకోగలరా? రాజేశ్వరమ్మ గారి కోళ్ళం లేచిపోయిందా? అవును. పాప అచ్చిబాబుకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, పిచ్చోడతాను పిల్లలు పట్టుకోడతాను కాపురం ఏం చేస్తాం అనుకున్నట్టుందండి. రాత్రికి రాత్రి డబ్బు నగలు మూట కట్టుకుని ఎక్స్లబరు, అదే మా మిల్లో పనిచేసి శివాజీ గారితో లేచిపోయిందండి. లేదు, ఇందులో చెబితే నమ్మరు. హంతకులు ఎవ్వరైనా సరే తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మాస్టర్ కూతురు ఇలా చేస్తుందని నీ కళ్ళ కూడా అనుకోలేదు. తండ్రి ఆపరేషన్ కి డబ్బులు కూడా ఇచ్చి కోడల్ని చేసుకుంది. మంచి రోజులు కావమ్మా, నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. సరే, శవాన్ని ఇంకా ఎంతసేపు అలా ఉంచుతారు? ఎందుకు దింపుదాం, పట్టండి రండి. మా ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అమ్మేది ఏంటి అందరు ఏడుస్తున్నారు? అమ్మేంటి ఇక్కడ పడుకుంది? అమ్మా, అమ్మా, అమ్మా లేగమ్మా, అమ్మా, మా, మా, మా. అచ్చిబాబు ఏంటి సుబ్బు, నువ్వు కూడా ఏడుస్తున్నావు? అమ్మా, అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి నాకు అన్నం ఎవరు పెడతారు, జోలు ఎవరు పెడతారు? ఏడో సుబ్బు, అమ్మకి నేను జోలు పడతాను, అప్పుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చేస్తుంది.